హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిసీవింగ్. నేను మీ చేస్తాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా పెద్దలందరికీ నమస్తే, ఫ్రెండ్స్ అందరికీ వార్మింగ్ హాయ్. ఈరోజు అయితే నేను నా తమ్ముళ్ళు అంతా కలిసి బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. నార్మల్ ఎర్లీ మార్నింగ్ అండి, షటిల్ ఆడడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. బై ద వే ఏమంటే మా అన్నయ్య కూడా వచ్చాడు అనమాట. సో తను వచ్చి ఇంకా మేమందరం కలిసి ఎలా ఎంజాయ్ చేస్తాం. ఈరోజు బ్యాడ్మింటన్ ఆడుతున్నాం. అలాగే ఈరోజు నా తమ్ముడు చెల్లి రాహుల్ అండ్ జాను గుర్తుంటారు కదా మీరు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇకైతే మాస్క్ అయితే కంపల్సరీ కదా. ఇక నేను ఈరోజు ఏమంటే నా చెల్లి జాను అండ్ రాహుల్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. అది చాలా రోజులైంది కదా వాళ్ళని చూసి కూడా. వాళ్ళు వచ్చి అండ్ మేమంతా కూడా ఎంజాయ్ చేసేది ఇదంతా మీకు లోకల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళని చూసేద్దాం. హాయ్ హాయ్ గల్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా వాళ్ళతో నా జర్నీ ఎలా ఉంటుందో మీరే చూసేది. సరే స్మక యా. Hi bro. Hi, hi Chetan. Hi. How are you bro? Bona Chetan mela na da. Yeah, superb. Nice car man. Thanks, thanks ra. Yeah. Bro, ite mem ma shuttle court ki velthunnam. Mem daily velthuntam ila ma annay tho kalisi. కార్లో వెళ్ళేటప్పుడు కానీ బండ్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బండ్లు అయితే హెల్మెట్ వేసుకోండి, కార్లు అయితే సీట్ బెల్ట్ వేసుకోండి. వైఆర్ డిస్టర్బింగ్ మ్యాన్. సీ మై బ్రదర్ విల్ డిస్టర్బ్ ఎవ్రీ టైమ్. లుక్ అట్ హిమ్, ద బిగ్ మాస్క్ మొత్తం ఫేస్ అంతా నిండిపోయేలాగా వేసుకున్నాడు. అరే తీసి మాట్లాడన్నాయి మా వాళ్ళు కూడా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ మ్యాన్, కమ్ ఆన్. నాకు మా బుజ్జి అన్నకైతే, బుజ్జి అంటాం యాక్చువల్గా నేను వచ్చి ప్రదీప్ అనమాట. మా ఇద్దరికైతే చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయండి. మేము అసలు హాస్టల్లోకి వెళ్ళాము. మేము నన్ను సిక్స్త్ క్లాస్ కల్లా లాక్కొని వెళ్ళాడండి. తను అయితే నైన్త్ క్లాసు. బా టార్చర్ అండి బాబు. మాకైతే అక్కడ ఫుల్ టార్చర్ పెట్టేవాళ్ళు. అప్పుడు మాకు బాధ వేసిన కోపం వేసిన మేమిద్దరే తీర్చుకునేవాళ్ళం. ఒకరిని ఒకరు తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం కూడా. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ మెమరీస్ విత్ హిమ్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వీ హ్యావ్ మెట్. హౌస్ యువర్ ఫీలింగ్ బ్రో? ఫీలింగ్ గ్రేట్ టు మీట్ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఆ రేంజ్కి వచ్చే వరకు మీట్ కాకూడదు అనుకున్నాంలే. ఇన్నిసార్లు అన్నయ్య నేను ఎప్పుడు అనలేదు కదా అన్నయ్య. లేదు లోపల దూర్రా. సరే ఇప్పుడు నేను సాయి అండ్ చెరీ. కమ్ ఆన్ మ్యాన్. ఇంకొక ఆయన కనిపించలేదు కదా, రైడ్ అవ్వండి. ఇకైతే ఫైనల్గా వచ్చేసామండి. ఇక్కడే మేము షటిల్ ఆడతాం అనమాట. అంటే ఓన్గా మేమే తయారు చేసుకున్నాం. అంటే మేమంటే మా అన్నయ్య వాళ్ళు తయారు చేసుకున్నారు. సో అన్నయ్య తమ్ముడు అయితే రెగ్యులర్గా ఆడుతుంటారు. వాళ్ళు ఎలా ఆడతారో ఈరోజు నేను మీకు చూపిస్తాను. నా తమ్ముడు అయితే నేషనల్ ప్లేయర్ అండి బ్యాడ్మింటన్లో. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్ కూడా. తన స్కూల్లో ఉండేటప్పుడు నేషనల్స్కి వెళ్ళాడు. ఆ తర్వాత కాలేజెస్కి వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళి తన ఒక మెడల్ సాధించాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మై బ్రో. తన కోసమనే తీసుకున్నాం ఈ ర్యాకెట్స్ అన్ని. అండ్ వీడు కూడా, వీడు అప్కమింగ్ నేషనల్ ప్లేయర్ అండి. వీడు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అంటాడు.
ఓకే ఇక్కడ వాళ్ళకున్న షెడ్ దగ్గర ఇక్కడ అరేంజ్ చేసుకున్నారనమాట. వాళ్ళు ఇక్కడ ఇలా ఆడుతుంటారు. అది మరీ కోట్ అంటే మరీ పెద్దగా ఉండదండి, వాళ్ళు కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నారు, బట్ కోట్ లాగే బాగుంటుంది అనమాట. వీళ్ళు ప్రెసెంట్ అయితే చాక్ పీస్ వేసుకున్నారు, నెక్స్ట్ పెయింటింగ్ వేస్తారనమాట. దీన్ని కంప్లీట్ ఒక కోట లాగా మార్చారు. వాళ్ళు చూసారా ముందుగా రోజు ఆడిపారేసిన కాక్స్ అంతా. అండ్ దెర్ ఇస్ అ మ్యాన్ మై బ్రో. అవును, ఇది ఎక్కడ తెచ్చినావునా? ఇది నెట్ టెకెత్లోనా? ఎంత పడింది? ఇది టెకెత్లోనా తీసుకున్నాడంట. 1500 పడింది. మంచి క్వాలిటీ ఉంది. అండ్ సాయ్, నైస్ ర్యాకెట్ మ్యాన్. ఎంత ఇది బ్యాడ్మింటన్ ర్యాకెట్? 7? ఓ 7000. గ్రేట్ మ్యాన్. ఇది ఎలా నువ్వు తీసుకున్నావా? ఇది లెనింగ్, అది యాష్. అండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు మ్యాచ్. ఏ 1 vs 2? ఏ ఒక్కొక్కరు ఆడాల. బా అన్న అయితే ఎగిరి ఎగిరి ఆడుతుండు, బాబ్బాబ్బా తెగ్గేదేలే అంటుండు. ఆ పక్క తమ్ముడు కూడా అంతే, నువ్వు ఎంత నా కొట్టు నేను తెగ్గేదేలే అంటా ఉన్నాడు. ఏం సాయ్ ఏరా? నీకు బోలే హ్యాపీగా ఉండదు కదా నీక, ఎన్నా బోలే హ్యాపీ కదా నీక. చూస్తాను అప్పుడు ఇంకా సమ్మగుంటుంది నీకే. వాడే బెన్స్ వై ఎవరు సిట్టింగ్ ఆడుతున్నారు కదా అండి, అవునా? కొంచెం వాళ్ళు కొంచెం వాళ్ళు బిగినర్స్ కదా, బిగినర్స్ కదా అని చెప్పి టైం ఇచ్చాము. వాళ్ళు బిగినర్స్ అని టైం ఇచ్చాము. అవును నేషనల్ ప్లేయర్ కదా నీకే. వాళ్ళు ఎలా ఉంటుంది వెళ్తూ కూడా ఆడినప్పుడు? కొంచెం కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది కదా. ఫ్యామిలీ కాబట్టి నేర్పించాలి వాళ్ళకి ఏదన్నా చెప్పాలి ఫీలింగ్. యా నువ్వు నేషనల్ ప్లేయర్ ఆడడానికి ఎంత కష్టపడ్డావు అంటే లైక్ నీకు ఇన్స్పిరేషన్ చెప్పు. 6th నవోదయలో జాయిన్ అయినప్పుడు ఇక్కడ చాలా మంది ఆడుతుంటారు ఈ గేమ్, సో వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా ఆడాలనిపించింది. సో అంతే ఇంట్రెస్ట్, కానీ ఇంకేం లేదు. కానీ ఆడి ఆడి ఇంకా ఇంట్రెస్ట్ అలాగే ప్రేమగా మారిపోయింది. అదే దానికి అడిక్ట్ అయిపోయావు అది అంతే కదా, గేమ్కి అడిక్ట్ అయిపోతాం. ఇదిగా గేమ్ బాగా ఆడేది నేర్చుకుని వస్తే గేమ్ ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతాం. ఏ గేమ్ అయినా మనం ఒకసారి ఆడేది బాగా నేర్చుకున్నామంటే అడిక్ట్ అయిపోతాం కదా. సేమ్ వే నా తమ్ముడు కూడా చూసినప్పుడు తనకి నచ్చింది సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఆ టైంలో 6th క్లాస్లో ఇంట్రెస్టింగ్గా నచ్చింది. తర్వాత తను వెళ్ళాడు, ఒక్కసారి బ్యాట్ పట్టుకున్నాక ఆ వైబ్రేషన్స్ అనేది తనకి తాకింది అనమాట. వేస్తున్నాడు మావాడు షాట్లో. ఇది అనిపిస్తూ ఉంటుంది వాడు వేసే షాట్లకు బ్యాట్ ఎరిగిపోతుందేమో అని. ఓ ఓ ఫైనల్గా నాకు కూడా ఒక బ్యాట్ ఇచ్చారు. నాకు మరీ అంతగా రాదు, ఏమో ఆడతాను. ఇప్పుడైతే నేను నా చెల్లెని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నానండి. తను పండక్కి ఊరికి వస్తుంది, బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. బస్సు వస్తుంది, దాంతోనే ఉంది. ఆ బస్సే అనుకుంటా నేను కూడా. వచ్చేసినప్ప నా చెల్లి. ఏ జాను, చాలా రోజుల తర్వాత వచ్చాను. మామయ్య
మా వాళ్ళ కోరిక మేరకు నేను కూడా ఆడాల్సి వచ్చింది. ఇప్పుడైతే మాది గేమ్ అయిపోయింది, ఇంకా గేమ్ అయిపోయింది, ఇక్కడే టిఫిన్ కూడా చేసేసాం, ఇంకైతే ఇంటికి వెళ్తున్నాము. అందరూ బాగా ఎంజాయ్ చేసినాం కదా ఈరోజు, ఫుల్ ఆడినారు. అసలు అయితే మామూలుగా ఇరుక్ కొట్టిండు ఎలా సరే అంత బాగా. ఈయన చిన్న తమ్ముడు అండి, హాయ్ చెప్పరా. వంటల్లో ఫేమస్ మా పిన్ని అండి, మా మమ్మీ కూడా చెప్తుంటుంది పిన్ని చేసే వంటలు సూపర్గా ఉంటాయని. ఏమేమి చేస్తాను పిన్ని? చపాతి, చపాతి అండ్ పొటాటో కుర్మా. పొటాటో కుర్మా పిన్ని వంటలు చేసేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి నేను, సూపర్గా చేస్తుంది, ఒక మంచి రెసిపీ చేస్తున్నాను పిన్ని. ఏ పిన్ని? ఓకే. నేను వీడి కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తా అంటే వీడు మాత్రం నాకన్నా నాకు తెలియకుండా వచ్చాయి, వీడు ఇంట్లో పండుకున్నాడు. అది అది వాడు నేను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తా అంటే నాకు చెప్పకుండా 2 hours అయిందంట వాడు వచ్చిన బ్లాపి కదా అండిగా. ఇదైతే మా నేటివ్ ప్లేస్లో ఉండే మా పాతిళ్ళ అండి, అక్కడ నేను చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడివి. ఆ తర్వాత మేము టౌన్కి షిఫ్ట్ అయ్యాం, అక్కడే ఇప్పుడు సెటిల్ అయిపోయాము. ఓకే అండి, ఈరోజు వీడియో చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ SES Vlogs.